కరీంనగర్ జిల్లాలో రైతులు పండించినటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో అది కొనుగోలు జరగక దాదాపు 20 రోజుల నుంచి కూడా ఐజేపీ కేంద్రాల్లో సహకార కేంద్రాల్లో రైతులు పడరాని కష్టాలు పడుతుండ్రు, అనేక ఇబ్బందులు పడుతుండ్రు. ఎండాకాలం వాళ్ళు మొత్తం కూడా ఎండకు తీవ్రమైన ఎండకు ఇలా ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు చెప్పిన మరి జిల్లా యంత్రాంగం కానీ మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ చెప్పింది ఏంటంటే 24 గంటల లోపల మేము వరి కొనుగోలు చేస్తాం, 48 గంటల లోపల మేమంతా కూడా రైతులకు డబ్బు చెల్లిస్తామని చెప్పినటువంటి మీరు మీ మాట ఏమైందని చెప్పి అడుగుతామని ఈరోజు 20 రోజుల కంటే ముందు ఎక్కడైనా కొనుగోలు జరుగుతున్నాయని చెప్పి నేను బహిరంగంగా సవాలు ఇస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్టు 24 గంటల లోపల ఎక్కడైనా కొనుగోలు జరిగినట్లయితే దేనికైనా సిద్ధమని చెప్పి కూడా ఇవాళ మంత్రి గారిని ఎమ్మెల్యేలను జిల్లా యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా గోనె సంచుల సమస్య ఉంది, ఇలా లారీల ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది, అమాలీల సమస్య ఉంది, మహిళా కూలీల సమస్య ఉంది, ఇలా రైస్ మిల్లర్లు కూడా సహకరించకపోవడం వల్ల ఇలా దాదాపు ప్రతి రైతు దాదాపు 20 రోజులు దాదాపు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. 20 రోజుల తర్వాత కొనుగోలు జరిగితే ఆ డబ్బులు బ్యాంకుల అకౌంట్లో పడడానికి మళ్ళొక 20 రోజులు పడతా ఉంది. నేను అడుగుతున్నా ఇది ఏంది, ఏంది ఎందుకు ఇలా మీరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు రైతుల్ని? ఈ 3 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏం చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులను నిర్లక్ష్యం చేసి, రైతులను మోసం చేసి, రైతులను బాధ పెడితే వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుద్దని చెప్పి అడుగుతా ఉన్నా. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బాగుపడుతుందని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ బ్యాంకులకు వచ్చినటువంటి డబ్బు కూడా ఈరోజు రైతులకు రోజుకు 3000-4000 కంటే ఎక్కువ చెల్లించట్లేదు. ఈ డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇంకా ఈరోజు 6 నెలల నుంచి ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలా జిల్లా యంత్రాంగాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇలా జూన్ 1 వచ్చింది, వర్షాలు ఇవ్వాలి, రేపో వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఏ ఐటీబీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ వరి ధాన్యం కుప్పలు ఏవైతే ఉన్నాయో తక్షణమే మీరు కొనుగోలు చేయించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు ఏదైతే కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఉందో ఇప్పటికీ 42% రైతులకు ఈరోజు వరకు కూడా డబ్బులు చెల్లించలే. ఆ తక్షణమే రైతులకు డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ లోపల మరి విత్తనాలు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది, దుక్కి దున్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎరువులు అన్నీ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి వస్తుందని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 42% ఏదైతే రైతులకు సంబంధించినటువంటి డబ్బులు తక్షణమే చెల్లించాలని చెప్పి ఇలా వర్షాకాలం సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి వరి కుప్పలు ఏవైతే ఉన్నాయో తక్షణమే కొని ఇలా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. నిలదీయాలని చెప్పి అడుగుతా ఉన్నా, రైతులు వీళ్ళని నిలదీయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 6 నెలల క్రితం డీమానిటైజేషన్ చేసి ఏదో సాధిస్తామన్నటువంటి మీరు నల్లధనం ఎన్ని కోట్లు తీసుకొచ్చారో, ఫేక్ మనీ ఏదైతే ఉందో బోగస్ మనీని ఎంతవరకు అరికట్టిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఖరీఫ్ సీజన్ పోయిన ఖరీఫ్ సీజన్లో బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు రైతులకు సంబంధించినటువంటి డబ్బు తీసుకోవడానికి రోజు 4000-3000 ఇస్తే ఏ విధంగా రైతులకు ఈరోజు 1 లక్ష రూపాయలు పండించినటువంటి రైతు ఆ 1 లక్ష రూపాయలు తీసుకోవడానికి 20 రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది. ఏటీఎంలు ఎక్కడ కూడా పనిచేస్తలేవు, బ్యాంకులకు వెళ్ళి రోజుకు 3000-4000 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. రైతులకు బ్యాంక్ అకౌంట్లో పడ్డటువంటి డబ్బు ఏ విధంగా తీసుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఇది ఏంది వ్యవస్థ? ఈ డీమానిటైజేషన్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. రైతులతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉండ్రు. ఇలా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉండ్రు. ఇలా డీమానిటైజేషన్ అట్టర్ ఫెయిల్యూర్ కార్యక్రమం ఈ ప్రజలను పూర్తిగా దగా చేసింది, మోసం చేసింది బీజేపీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా ఇలా ఇంటింటికి తిరుగుతా ఉండ్రు. మిమ్మల్ని ఎందుకు మీ పార్టీని ఆదరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.